అనకాపల్లి జిల్లాలో ఇటీవల సంచలనం రేకెత్తించిన రాయల్ బెంగాల్ టైగర్ దాడిలో మృతి చెందిన పశువుల యజమానులకు అటవీ శాఖ అధికారులు 1.62 లక్షల రూపాయలు నష్టపరిహారం అందజేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాధితులకు నష్టపరిహారం అందజేశారు. ఈ గ్రామానికి చెందిన బరినికాన రామారావుకు చెందిన రెండు మేకలకు 22,000 రూపాయలు, రాజన రాజుకు చెందిన రెండు మేకల నష్టపరిహారం 22,000, గాలి భీమవరంకు చెందిన గవర అప్పారావు అనే రైతుకు ఆవుపై దాడికి గాను 45,000 రూపాయలు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ నరేష్ బర్లంగి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి మండలం బౌలవాడలో ఆవు, గంధవరంలో మరో ఆవుకు నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో నారపాడు గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి రామారావు, బీట్ ఆఫీసర్ బి యాదగిరి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కె అప్పారావు, గార్డులు వసంత తదితరులు పాల్గొన్నారు. నష్టపరిహారం అంటే మనం కొనుక్కుంటే 10,000 అయితే ఎంతో కొంత ఎక్స్ట్రా ఇచ్చినట్టే తప్ప, కానీ రైతు నష్టపోయాడు, 1,000 రూపాయలు 500 నష్టపోయాడు అన్న దీని లేకుండా ఎక్కువ మొత్తంలోనే అమౌంట్ ఇవ్వడం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను. పులి అకస్మాత్తుగా సంచరించి పశువులు మేకల కాపర్ల నుంచి వారి ఇబ్బంది పెట్టి రెండు మేకలని సంహరించడం అనేది జరిగింది. హుటాహుటిన తెలిసిన వెంటనే వచ్చి ఫారెస్ట్ అధికారి వారు మొత్తం బృందం అంతా కూడా వచ్చి వారిని పూర్తిగా చూసి డాక్టర్ గారి చేత ఇమీడియట్లీ అది పోస్ట్మార్టం కూడా చేయించి వారికి ఈరోజు తగు నష్టపరిహారం అనేది ఇవ్వడం అనేది చాలా మంచి విషయము. ఆ యొక్క రైతుని ఆదుకున్నారు, అలాగనే సాటి వారికి అందరికీ కూడా స్ఫూర్తిని నింపారు. నిజంగా వారు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రెండు మేకలకి 22,000 రూపాయల చొప్పున ఇద్దరికి 44,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలని ఆదుకున్నటువంటి వారికి మా గ్రామం తరపు నుంచి మా తరపు నుంచి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. మేకలే కొంటారండి, రేపు ఆదివారం కదా సొంతకి నమస్కారం. ఆ రోజు పులి మీ ఊరు రాగానే చాలా మంది జనరల్ గా సహజం, మనం ఒక కోర ముఖం వన్య ప్రాణి ఏదైనా మన చుట్టుపక్కలకు వచ్చిందంటే భయం వేస్తుంది. మనం ముఖ్యంగా మీ అందరు కూడా కొంత భయపడిన మాట వాస్తవం. అలాగే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాలు మా ఊరు వచ్చిందంటే మా ఊరు వచ్చిందని చెప్పి చాలా మంది పులి చూసి పులి వచ్చిందన్న ఒక దీనిలో చాలా మంది చాలా పనులు మానేశారు. కొంతమంది పశువులు నష్టపోయారు, కొన్ని కొంతమంది భయంతో బయటకు కూడా రాకుండా పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఆ సమయంలో ఇమీడియట్గా అటవీ శాఖ ఇమీడియట్గా అప్రమత్తమై మా సెక్షన్ సిబ్బంది ముఖ్యంగా మా సెక్షన్ ఆఫీసర్ రామారావు గారు అలాగే మా బీట్ ఆఫీసర్లు సిబ్బంది అందరూ కూడా తక్షణం రావడం జరిగింది. నేను కూడా ఆ రోజు వచ్చాను, ఈ నారపోరు వచ్చి ఆ లోపల మనం అక్కడ ఆ కొండ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇమీడియట్గా అటవీ శాఖ నుండి ఇమీడియట్గా మీ అందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఇక్కడ అలాగే అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. తక్షణమే ఎవరు కూడా బయటకు వెళ్ళకండి, సాయంత్రం పూట వెళ్ళకండి, ఉదయం పూట వెళ్ళకండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది. అంటే మీరే కాదు మొత్తం చుట్టుపక్కల మండలాల్లో కూడా, చోడవరం మండలం కానీ, సబ్బవరం మండలం కానీ, లేకపోతే కోటపూడి మండలం కానీ, ఇన్ని గ్రామాల్లో కూడా అందరికీ కూడా అప్రమత్తం చేయడం. అందుకోసం మనకి ఆల్మోస్ట్ మాకు నెల రోజుల పాటు ఈ విశాఖపట్నం పరిధిలో తిరిగింది. అంటే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ కూడా మనుషులకు ఎవరికి కూడా హాని జరగకుండా మేము చూసుకున్నాం. అయితే పులికి ఇక్కడ రెండు పాయింట్స్ ఏంటంటే, పులికి హాని జరగకూడదు, మనుషులకి హాని జరగకూడదు. పులికి హాని జరిగినా మాకు ఇబ్బందే, మనుషులకి హాని జరిగినా ఇబ్బంది. సో ఏదో విధంగా పులిని కూడా జాగ్రత్తగా మనం పట్టుకుని మళ్ళీ వేరే అడవుల్లో వదలదామని ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పులి మాత్రం చాలా తెలివితేటలుగా అది భువనేశ్వరం కూడా తప్పించుకొని తగ్గి వెళ్ళిపోయింది. కానీ ఏదైనా సరే ఇప్పుడు ఆల్మోస్ట్ విజయనగరం జిల్లా వెళ్ళిపోతుంది. సో అలాగే మొత్తానికైతే దట్టమైన అడవుల వైపు దాని ప్రయాణం కొనసాగుతుంది. మరి ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు, ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు చాలామంది
వాళ్ళ యొక్క పశువులను కోల్పోవడం జరిగింది. మరి వాళ్ళకి అదే జీవనాధారం ఒక రకంగా. మేము ఒకటే ఆలోచించాం, మేము అంటే మా పై అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఎలా ఉంది పరిస్థితి, ప్రజలందరూ కూడా ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళ యొక్క పశువులు కోల్పోతే వాళ్ళు నిజంగా చాలా గొప్ప ఆధారం ఉన్నటువంటి వాళ్ళకి ఆధారాన్ని కోల్పోవట్లేక వాళ్ళకి తక్షణం మనం కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇవ్వకపోతే మనకి బాగుండదని చెప్పి